పుస్తకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మి దుర్గ ప్రకాశం జిల్లాలో వైఎస్ఎస్సిపి కీలక నేతగా ఉన్న బాలెని శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల తన గన్ వెనక్కి చేయడం జరిగింది సో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఇచ్చారా అన్న చర్చ అయితే జరుగుతుంది సో ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఎస్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు మాట్లాడు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ కీలక నేతగా బాలెని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ప్రకాశం జిల్లాలో సో మీరు అక్కడి నుంచే కాబట్టి ఏంటి సార్ విషయం వెనక్కి ఇచ్చేయడం అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే గతంలో కూడా కొన్ని వచ్చాయి తర్వాత సీఎం జగన్ ఆయన పిలిచి మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి సంధాయించిన తర్వాత పంపించారు అంతా ఓకే అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇదొక విషయం ఏంటంటే వ్యతిరేకతను ఇచ్చారు గన్మెల్లను వెనక్కి పంపించడం ఈ మాట వస్తుంది ఏం చెప్తారు సార్ దాని గురించి ఖచ్చితంగా కాదమ్మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రకాశం జిల్లాలో మొట్టమొదట వినపడేటటువంటి పేరు పెద్ద పెద్ద దిక్కు బాలినేని వాసన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలోనే వారి ఆధ్వర్యంలోనే మా పార్టీ బలంగా అక్కడ ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు ఆయన వారు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం దేనికి అనుకూలంగా దేనికి వ్యతిరేకంగా తీసుకున్నాడు అనేది కనీస అవగాహన లేకుండా ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి అక్కడ జరిగింది ఏంటంటే ఒంగోల్లో కొంత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన స్థలాలని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది అక్కడ ఉన్నటువంటి దళారులు కొంతమంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ ఆస్తుల్ని అమ్మివేశారనో దానిలో ఏదో కుంభకోణానికి పాల్పడ్డారనో వార్తలు వచ్చాయి ఆ వార్తలు వచ్చినప్పుడు దానిలో తెలుగుదేశం పార్టీ వారు కొంతమంది కీలకంగా అది మొత్తాన్ని వ్యవహారాన్ని నడిపించారు తెలుగుదేశం వారి ఆధ్వర్యంలోనే జరిగింది అదంతా అయితే తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు కదా వారు చేసినటువంటి తప్పులు ఇంకొకరి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా దానిలో భాగంగా వారు ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్తూ వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా ముద్రించి చిత్రీకరించి వారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ఒక తప్పుడు వ్యాఖ్యలు చేశారు వాటిని ఖండిస్తూ అంతకుముందు కూడా ఈ జరిగినటువంటి టోటల్ మొత్తం కుంభకోణం మీద ఏ రకంగా జరిగింది ఎవరు చేశారు ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు ఎవరు సూత్రధారులుగా ఉన్నారు దానిలో కీలక సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వీరందరిని పట్టుకొని వీరందరికీ శిక్ష వేయాలి ఎవరు ఉన్నా కూడా ఏ పార్టీ వారు ఉన్నా కూడా ఉపేక్షించకూడదు వారిని ఖచ్చితంగా శిక్షపడి వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు రక్షించాలని ప్రయత్నం చేసినా మీరు యాక్సెప్ట్ చేయొద్దు వారిని అతి త్వరగా అరెస్ట్ చేయమని చెప్పేసి వారు అడిగారు అయినా కూడా ఎస్పీ గారు చాలా ఉదాసీనంగా ఆ కేసుని కొంచెం డ్రాగాన్ చేస్తూ ఉన్నారు అయితే దానిలో వస్తున్నటువంటి సమస్య ఏంటంటే చాలా సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాలనీ వాసన్న గారి దగ్గరికి అందరూ వస్తుంటారు వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు పేర్లు దానిలో వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం వారు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎలక్షన్ టైం ఎంత త్వరగా ఆ కేసుని సాల్వ్ చేస్తే దోషుల్ని అరెస్ట్ చేస్తే వారి పేర్లను బయటకు ప్రకటిస్తే బాగుంటుంది అని కోరడం జరిగింది ఎస్పీ గారిని వారు మళ్ళీ అదే పంద మరి మేము ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సార్ చెప్తే వినకపోతే పోలీస్ వ్యవస్థ అంత ఉదాసీనంగా వ్యవహరిస్తే మా పార్టీకి మచ్చొస్తుంది వస్తుంది కదా మా పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా కాబట్టి మా మాట విననటువంటి మీ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు నా దగ్గర ఉండడానికి వీల్లేదు మీరు ఇచ్చినటువంటి గన్మ్యాన్లు వెనక్కి పంపిస్తున్నాను వెనక్కి పంపించడం జరిగిపోయింది సో దానిలో ఎలా తప్పు ఎక్కడుంది తప్పులు చెప్తున్నట్టుగా అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎప్పుడు గడ్డదింపుదామా అని చూస్తున్నారు అని ఎప్పటి నుంచి వింటున్న మాటలు మనం ఇవి సో అట్లాగే ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది అన్న దిశగా ఈ అంశం వెళ్తాం ఎక్కడుంది వ్యతిరేకత నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసినా అరెస్ట్ చేసి వారిని శిక్షించండి వారిని వారి పేర్లు ప్రకటించండి బయటకని చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి కదా వాసన్న గారు ఇప్పుడు వారే చెప్తున్నారు కదా ఎవరు ఉన్నా ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించకండి అని చెప్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏమి సంబంధం పార్టీకి ఏమి సంబంధం ఈ రాష్ట్రంలో అనేక అంశాలు జరుగుతూ ఉంటాయి వాటిల్లో అలాంటి అంశమే అక్కడ కూడా జరిగింది జరిగిన దాని మీద తీవ్రంగా ప్రతిస్పందించారు స్పందించారు స్పందించి చెప్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని పిలుచుకొని లోపాయికారికంగా ఒప్పందాలు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాటిని సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు సప్రెస్ చేస్తారు కేసుల్ని ఇక్కడ అలా జరగట్లేదు కదా ఎవరు తప్పు చేశారో ఎవరు ఆస్తులో అవి వారందరూ నాకు కంప్లైంట్ ఇవ్వండి నేను మీ ఆస్తులు మీకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్తున్నారు కదా మరి ప్రభుత్వం ఇంత గొప్పగా స్పందిస్తుంటే మా నాయకుడు ఇంత గొప్పగా స్పందిస్తుంటే దాని మీద మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు లెక్కబెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇది వారు చెప్పాలి ఎస్పీ గారు కూడా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఒక గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి మాటని అంత నిర్లక్ష్యంగా తీసుకుంటే ఎలాగా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం మేము తప్పు ఎవరు చేసినా శిక్షించమని అడుగుతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే నీచమైనటువంటి రాజకీయం ఇది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా బాలినేని వాసన్న గారికి కానీ సంబంధం లేదు ఇది కేవలం ఒక వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో లోపం వలన జరుగుతున్నటువంటి తప్పిదాలే తప్ప వీరు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు సో బయట జరుగుతున్న ప్రచారం ఇది అంతా కేవలం ఊహాజనితమైనదే తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదు వారు చాలా స్పష్టంగా మీడియా ముందే చెప్పారు వాసన్న గారు ఎవరున్నా కానీ ఉపేక్షించవద్దు త్వరితగతిన ఈ యొక్క ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా జరగాలి ఎవరున్నా కూడా దోషుల్ని శిక్షించమని అడుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు దీనిలో ఎక్కడా కూడా గౌరవ సీఎం గారికి గౌరవ బాలినేని వాస వాసన్న గారికి ఏ రకమైనటువంటి ఆ మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరు ప్రయత్నం చేసినా అది కానే కాదు కుదిరే పనే కాదు తెలుగుదేశం పార్టీ ఆ రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప ఒంగోలు గడ్డ వాసన్న అడ్డ ఇది ఎవరు మార్చేది కాదు దీన్ని ఎవరన్నా మార్చాలని అనుకున్నా కుదిరే పని కానే కాదు Yes. Thank you, and Chandrasekhar. Thank you. Thank you. Nice. Thank you. Nice.